ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు గారి విషయంలో రోజుకొక అంశం తెర మీదకి వస్తూనే ఉంది. అంటే ఆయనే తీసుకొస్తున్నారా రచ్చబండ రూపంలో? ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరుక్కును పెట్టే విధంగా నిత్యం ఏదో ఒకటి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్లు విసరడం, అది ఒక పరిపాటిగా మారిపోయింది. అయితే ఇందులో కొన్ని కొన్ని కోణాలు బయటకు వస్తున్నాయి. చాలామంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు, నరసాపురం నుంచి గెలిచారనే విషయాన్ని ఆయన మర్చిపోయారు, నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని ఆయన మర్చిపోయారు అనేది. అయితే ఆయన విసురుతున్న సవాళ్ళు చూస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు గారు, ఓకే ఆయన ఎక్కడ ఉండి రచ్చబండ సమావేశం పెట్టినా ఏం చేసినా మీడియా ముందు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అది బాగా వైరల్ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు రాజుగారు అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఇది పక్కన పెడితే కనుక ఎంతసేపు ఢిల్లీలో ఉన్నారు, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసే పనిలోనే ఉన్నారు, నియోజకవర్గానికి సంబంధించి ఏమాత్రం ఆలోచన చేయట్లేదు అనేది ఒకవైపు వినిపిస్తుంది. అంటే ఢిల్లీ వదిలి నరసాపురం వచ్చేలా కనిపించట్లేదు ఆయన అనేది కొంతమంది ఉన్నారు. పైగా ఢిల్లీలో ఉండడం, ఆయన అక్కడుండే కొన్ని సవాళ్ళు విసరడం, అమరావతిపై రెఫరెండంగా ఎన్నికలకు వెళ్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్ళు విసురుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. అంతేకాకుండా అది ఆ సవాలు స్వీకరిస్తేనంట వైసీపీ ప్రభుత్వం, అంటే అమరావతి మీద రెఫరెండంగా ఎన్నికలకు రెడీ అయితే ఆయన తన పదవికి రాజీనామా చేస్తాను అనేది, దమ్ముంటే జగన్ని ఒప్పించి రాజధాని మీద రెఫరెండంగా ఎన్నికలు పెట్టాలి అనేది వైసీపీ నేతలకు ఒక ఛాలెంజ్ విసురుతున్నారు రఘురామకృష్ణరాజు గారు. మరి ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా లేదని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఛాలెంజ్ ఎలాగా స్వీకరించరు కాబట్టి అలా కనుక చేస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ, ఈసారి ఆయన కూడానంట మొన్న ఏదో ఈ రచ్చబండలోనే అంత ముందు ఏదో మాట్లాడారు, గతంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ మెజార్టీ ఓట్లతో గెలుస్తాను అనేది కూడా ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డి గారి మీద ఆయన కొన్ని సెటైర్లు వేశారు, విజయసాయి రెడ్డికి వైజాగ్లో పని ఏంటి అని ప్రశ్నిస్తున్నారు, అసలు అదే సమయంలో మరి నరసాపురంలో ఉండాల్సింది మరి ఢిల్లీలో ఎందుకు ఉన్నారు అనేది కూడా వైసీపీ శ్రేణులు ఎదురువేస్తున్న ప్రశ్న మొత్తానికి. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద నిత్యం నిందలు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు చేయడం, ఇటువంటి సవాళ్ళు విసరడం, ఈ సవాళ్ళు ఎలాగా స్వీకరించదని తెలుసు. ఎందుకంటే ఎన్ని ఆరోపణలు చేసి ఎన్ని విమర్శలు చేసినా రఘురామకృష్ణరాజు గారు పెద్దగా రియాక్షన్ అయితే వైసీపీ నుంచి రావట్లేదు. అందుకని కాస్తంత ఆ విమర్శల పర్వాన్ని మరింత పెంచారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి ఫైనల్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.